ఈసారి కూడా గొప్ప మెజారిటీతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులందరినీ గెలిపించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 9 డివిజన్లకు గాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన మంత్రులు శాసనసభ్యులు ఇన్ఛార్జిగా ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో కూడా కరీంనగర్ జిల్లా వాళ్లే ఉన్నాం, మంచిగా గెలిపించుకున్నామని అన్నారు. ఈసారి కూడా గొప్ప మెజారిటీతో గెలిపించుకుంటామని ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లాని ట్యాకిల్ చేశాము. ఈసారి కూడా గొప్ప మెజారిటీతో గెలిపించడం కోసం మా కరీంనగర్ జిల్లా నాయకులు కూడా ఎంపీపీలు కావచ్చు, జడ్పీసీలు కావచ్చు, మిగతా నాయకులు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలలో మంచి స్పందన, పనులు జరిగినే తృప్తి కనబడతాను. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని కార్యకర్తలు గెలిపిస్తున్నట్టు సంకేతాలు ఇస్తాను. ఈ 9 డివిజన్లో జరిగేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 9 డివిజన్లు కూడా తప్పకుండా ప్రవేశం చేసుకుంటాం. ఈ 134 డివిజన్లో గతంలో ఉన్నటువంటి కాంపౌండ్ శాంతి విజయశాంతి మళ్ళీ ఈసారి కూడా నిలబడతాము. గతంలో ఇక్కడ మరి మామగారు కరికరెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన నాయకుడు కాబట్టి ఇవాళ ఎక్కడికి పోయినా గుర్తు చేసుకుంటాం. 134 డివిజన్లో విజయశాంతి కనకరెడ్డి గారి కూడలట అనేటువంటి పద్ధతి ఆదరిస్తా ఉన్నాను. ఇది మాకు పెట్టని కోటలాగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఈ 134 డివిజన్లో కూడా విజయశాంతిని గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ అల్వాల్ ఈ డివిజన్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.